హాయ్ వన్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ సో మనం టాపిక్ ఫోర్ టాపిక్ ఫైవ్ని కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా లాస్ట్ టాపిక్ ఆఫ్ యూనిట్ టూ సెకండ్ యూనిట్లో మనం లాస్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో టాపిక్లకు ఎంటర్ అయిదాం అనలిటికల్ సాలిడ్ జామెట్రీ సిక్స్ యూనిట్ టూలో లాస్ట్ టాపిక్ అదేంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిప్రోకల్ కోన్ ఓకేనా రెసిప్రోకల్ కోన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ వీడియోలో జస్ట్ రెసిప్రోకల్ కోన్కి ఫార్ములాని ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి అన్నది చూద్దాం ఈ ప్రాబ్లమ్ ఇదే వీడియోలో చెప్తాను లేదంటే లెంతి అయితే నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం ఓకేనా సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి ప్రూవ్ దట్ ద కోన్స్ ఈ రెండు కోన్సే కానీ ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ కోన్స్ అవుతాయని ప్రూవ్ చేయాలి అది మనకు టార్గెట్ ఇప్పుడు అది మనకు క్వశ్చన్ అనమాట చూద్దాం ఏ విధంగా చేస్తామన్నది సో రెసిప్రోకల్ కోన్ పైన మనకి ఎన్ని కా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది నేను ఈ టాపిక్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను సో రెసిప్రోకల్ కోన్ ఆఫ్ జనరల్ కోన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఇది జనరల్ కోన్ ఈక్వేషన్ అనుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ ఈజెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎఫ్ వైజెడ్ టూ జీజెడ్ ఎక్స్ టూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో అనేది జనరల్ ఫామ్ ఆఫ్ కోన్ అనుకుంటే ఇక్కడ కాన్స్టెంట్ లేదేం సార్ అంటే రెసిప్రోకల్ కోన్ కదా ఇది ఆరిజిన్ నుంచి రెసిప్రోకల్గా ఉంటుంది కాబట్టి ఆరిజిన్ నుంచి షాడోగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ని తీసుకోలేదు సో దీనికి రెసిప్రోకల్ కోన్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే క్యాపిటల్ ఏఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ బీవై స్క్వేర్ క్యాపిటల్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ టూ క్యాపిటల్ ఎఫ్ వైజెడ్ ప్లస్ టూ క్యాపిటల్ జీజెడ్ ఎక్స్ ప్లస్ టూ క్యాపిటల్ హెచ్ ఎక్స్ వైజ్ ఈక్వల్ టు జీరో ఫామ్లో ఉంటుంది ఇక్కడ మరి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్ జీ క్యాపిటల్ హెచ్ వ్యాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో తెలుస్తే వాటిని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్చ్యూజ్ చేసినాం అనుకోండి ఈక్వేషన్లో సబ్చ్యూజ్ చేసినాం అనుకోండి ఫైండ్ అవుట్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ రెసిబ్రోకల్ కోన్ ఆఫ్ ది గివెన్ కోన్ వస్తుంది అంటే ముందు ఏ కోన్ అని ఇవని క్వశ్చన్లో దాన్ని దీంతో కంపేర్ చేస్తాం చేసిన తర్వాత మనకు స్మాల్ ఏబిసి ఎఫ్జిహెచ్ వాల్యూస్ వస్తాయి వచ్చిన తర్వాత మనం క్యాపిటల్ ఏబీసీ ఎఫ్జిహెచ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇది మీరు గుర్తుంచుకోవాలి ఈజ్ ఈక్వల్ టు జీరో కాదండి ఇది బై మిస్టేక్లో వచ్చేసింది చూడండి ఇది గుర్తుంచుకోవాలి మీరు ఏబిసి ఇట్లా ఏబిసి నెక్స్ట్ ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ జీజీ హెచ్హెచ్ ఓకేనా ఏబిసి ఎఫ్ఎఫ్ జీజీ హెచ్హెచ్ ఓకేనా ఇలా ఏబీసీ ఎఫ్ఎఫ్ జీజీ హెచ్హెచ్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మీకు క్యాపిటల్ ఏ బిసిఎఫ్జిహెచ్ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేసే దీన్ని ఉండే ఓకేనా ఏ విధంగా చూడండి ప్లస్ మైనస్ ప్లస్ ఇవి కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ లైన్ మైనస్ ప్లస్ మైనస్ థర్డ్ లైన్ ప్లస్ మైనస్ ప్లస్ పైన రాసుకోవాలి ఓకే ఈజీకోల్ జీరో కాదు ఓకేనా సో ఈ క్యాపిటల్ ఏ కావాలి అంటే ఏ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉంది ఏ అంటే ఈ లైన్ని ఈ లైన్ని వదిలేయండి మిగిలిన దానికి డిటర్మెంట్ చేయండి డెట్ ఏడి మైనస్ బిసి కదా బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ డిటర్మినెంట్ డేట్ చేసినాం ఇది క్యాపిటల్ ఏ వాల్యూ ఇప్పుడు క్యాపిటల్ బి కావాలి అంటే స్మాల్ బీని మూసేయండి అంటే ఈ లైన్ని ఇక్కడ ఈ లైన్ని క్లోజ్ చేస్తే ఏం మిగిలింది ఏసీ మైనస్ జీ స్క్వేర్ ఏసీ మైనస్ జీ స్క్వైర్ సిఏ ఏసీ మైనస్ జీ స్క్వేర్ ఇప్పుడు క్యాపిటల్ సి కదా అంటే సి ఇక్కడ ఉంది ఈ లైన్ని ఈ లైన్ సి ఉన్న రెండు లైన్స్ని మూసేస్తున్నాం క్లోజ్ చేస్తే ఏ మిగిలింది క్యాపిటల్సి ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ మిగిలింది ఇది క్యాపిటల్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎఫ్ కావాలి ఎఫ్లు రెండునే కదా సార్ మరి అంటే ఏదైనా మూసేయండి మీరు ఇదైనా సరే ఇదైనా సరే మీ ఇష్టం నేను ఇక్కడ దాన్ని మూసేద్దాం అనుకుంటున్నాను సో క్లోజ్ చేస్తే ఏం మిగిలింది ఇది ఇప్పుడు ముందు పొజిషన్ చూడాలి ఇంక సింబల్ ఏముంది మైనస్ ఉంది సో ముందు మైనస్ పెట్టుకోవాలి మైనస్ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసేయాలి ఈ లైన్ని ఈ లైన్ని క్లోజ్ చేద్దాం చేస్తే ఏ మిగిలింది ఏఎఫ్ మైనస్ హెచ్జి జిహెచ్ మైనస్ లోపల తీసుకెళ్తే జిహెచ్ మైనస్ ఏఎఫ్ అవుతుంది సేమ్ అదేవిధంగా జి ఏదైనా జీని క్లోజ్ చేయండి జీ ముందు ప్లస్ ఉంది కదా నో ప్రాబ్లం ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం తీసేస్తే ప్లస్ ఉంది కాబట్టి ఏం రాసుకోలేం హెచ్ఎఫ్ మైనస్ బీజీ ఓకేనా హెచ్ హెచ్ని క్లోజ్ చేయండి ఇక్కడ ఒక హెచ్ ఉంది ఇక్కడ ఉంది హెచ్ ఓకేనా ఆ హెచ్ మనం వేడ ఏదైతే అనుకుంటున్నామో ఆ హెచ్ రో హెచ్ కాలం క్యాన్సిల్ చేయాలి ఈడ కూడా హెచ్ ఉంది కదా దాన్ని కూడా క్యాన్సిల్ చేయదు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి హెచ్ని ఆ హెచ్ రో హెచ్ కాలంని ఇలా మూసేస్తే మిగిలింది ఏముంటుంది హెచ్ సి ఓకేనా హెచ్సి మైనస్ జిఎఫ్ హెచ్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ సో మైనస్ లోపలికి తీసుకెళ్తే ఎఫ్జి మైనస్ సిహెచ్ అవుతుంది ఇవి క్యాపిటల్ ఏ ఎఫ్ జిహెచ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆఫ్టర్ గెటింగ్ ఏబిసి ఎఫ్జిహెచ్ క్యాపిటల్స్ విచ్ సబ్స్ట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ టూ దెన్ సింప్లిఫై యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ రెసిప్రోకల్ కోన్ ఓకేనా ఈ ఏబీసీ ఎఫ్జిహెచ్లని మన ఈక్వేషన్ నెంబర్ టూలో సబ్చ్యూట్ చేసిన తర్వాత ఇందులో సబ్చ్యూట్ చేసిన తర్వాత సబ్చ్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ రెసిప్రోకల్ కోన్ వస్తుంది ఓకేనా సో చూద్దాం అది ఏ విధంగా వస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో వాటిపైన ఒక ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెసి ప్రోకల్ కోని షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది లాంగ్ క్వశ్చన్లో కూడా వచ్చే అవకాశం ఉంది సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే